తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రాజా ది గ్రేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ వారంలోనూ మంచి జోరు చూపెట్టింది. 4వ వీకెండ్ ముగిసే సమయానికి మంచి వసూలు సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా 4 వారాల కలెక్షన్ల వివరాలు అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. టోటల్ గా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 26 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు 31 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు సమాచారం. అన్ని ఏరియాల కలెక్షన్ల వివరాలు ఇంకా తెలియకపోయినా ఓవరాల్ కలెక్షన్ల వివరాలు 31 కోట్ల మార్కును అధిగమించడంతో ఈ సినిమా క్లీన్ హిట్ జాబితాలో ఎంటర్ అయినట్లే అని చెప్పాలి. ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు 30 కోట్లలోపు అవ్వడం, బ్రేక్ ఈవెన్ కి 31 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొనడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని ఆశ్చర్యపోయిన వాళ్ళందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజా ది గ్రేట్ సినిమా కమర్షియల్ సినిమాలలో మంచి విజయాలు సాధించిన సినిమాల జాబితాలో ఎంటర్ అవుతుంది. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఇది వరకు రవితేజ నటించిన సినిమాలలో బల్పు సినిమా దాదాపు 30 కోట్ల షేర్ తో రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా ఆ సినిమా రికార్డును బ్రేక్ చేసిన రాజా ది గ్రేట్ 31 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గాను నిలిచి సంచలనం సృష్టించింది. కాగా సినిమా ఓవరాల్ గా గ్రాస్ 60 కోట్ల మార్కును అధిగమించినట్లు సమాచారం. 4వ వారంలో కూడా సినిమా మినిమం కలెక్షన్లతో రన్ అవుతుండటంతో టోటల్ రన్ లో ఈ సినిమా 32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరుగును ఆపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.